హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను బ్యాంక్ నిఫ్టీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము. సో నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ మనకి వెరీ గుడ్ మూమెంట్ ఇచ్చింది. సో ఎందుకు, ఏ రీజన్స్ బట్టి నేను నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ సెక్టర్ని సెలెక్ట్ చేశాను అనే దాని గురించి మాట్లాడతాను. ఆ తర్వాత మనం నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ నుంచి, నిఫ్టీ బ్యాంక్ నుంచి ఎటువంటి అనాలిసిస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎటువంటి మూమెంట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను. అలాగే మనం చూసినట్లయితే కనుక ఐటీసీలో మంచి మూమెంట్ అనేది కనబడుతుంది. సో ఈ మూమెంట్ అనేది ఎంతవరకు వెళ్ళొచ్చు, లేకపోతే ఈ మూమెంట్ అనేది సబ్డ్యూ అయిపోతుందా అనే విషయం గురించి కూడా నేను మాట్లాడతాను. అలాగే విఐపి ఇండస్ట్రీస్ మీరు చూసినట్లయితే వెరీ గుడ్ రిటర్న్స్ ఇచ్చింది వెరీ షార్ట్ టర్మ్లో. సో ఈ రిటర్న్స్ ఇంకా విఐపి ఇండస్ట్రీస్లో కంటిన్యూ చేస్తుందా, రిటర్న్స్ అనేవి ఇంకా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే ఇక్కడ నుంచి ఫాల్ బ్యాక్ అవుతుందా అనే విషయం కూడా నేను విఐపి ఇండస్ట్రీస్ గురించి మాట్లాడతాను. అలాగే ఎండ్ ఆఫ్ ద వీడియో ఈ వారంలో మనకి కమింగ్ వీక్లో టాప్ 10 స్టాక్స్, ఎఫెండో స్టాక్స్ నుంచి మనం ఇంట్రాడే ఆర్ పొజిషనల్ ఏ స్టాక్స్ పైన మనం ఫోకస్ చేయొచ్చు అనేది, ఆ టాప్ 10 స్టాక్స్ యొక్క ఏ స్టాక్స్ నా లిస్ట్లో ఉన్నాయి అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, సో ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇదే కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో నేను చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అనేది ఇవ్వటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే నిఫ్టీ పిఎస్యు బ్యాంకింగ్ సెక్టర్ మనకి వెరీ షార్ట్ మూమెంట్లో క్లోజ్ టు 10% మూమెంట్ ఇచ్చింది విత్ ఇన్ ఏ వీక్. ఆ తర్వాత నేను నా ట్రేడింగ్ స్ట్రాటజీలో బెస్ట్ ఫ్లాగ్ గురించి, బుల్లిష్ ఫ్లాగ్ గురించి నేను డిస్కస్ చేశాను. సో సేమ్ థింగ్ జేఎస్ఎల్ హిసార్ నిఫ్టీ మెటల్లో ఇప్పుడు అదే ఫార్మేషన్ అనేది ఫార్మ్ అయింది. అండ్ పవర్ ఇండియా స్వింగ్ ట్రేడ్ స్టాక్ గురించి మనం మాట్లాడుకున్నాం. మీరు పవర్ ఇండియా చూసినట్లయితే లాస్ట్ వీక్ మనకి క్లోజ్ టు 10% మూవ్, వన్ డేలో మనకి క్లోజ్ టు 11-10% మూవ్ ఇచ్చింది. సో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ కంటెంట్, టెక్నికల్స్ గురించే కాదు ఫండమెంటల్స్ గురించి కూడా, అలాగే కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి, ఓకే ఫైనాన్షియల్ రేషియోస్, రిజల్ట్స్ గురించి, ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ నేను ఈ వీడియో ఈ యూట్యూబ్ ఛానల్లో నేను వీడియోస్ చేయటం జరిగింది. సో డెఫినెట్లీ మీరు నేర్చుకొని ముందుకు వెళ్దాము అనుకుంటే మన ఛానల్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో లెటస్ గో. సో ఫస్ట్ థింగ్, పీపుల్ అడుగుతుంది ఏంటంటే, సార్ నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ని మీరు ఎందుకు సెలెక్ట్ చేశారు, నిఫ్టీ పిఎస్యు బ్యాంక్లో మనకి వెరీ గుడ్ మూమెంట్ వచ్చింది, సో ఎందుకు మీరు నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ సెలెక్ట్ చేశారు అని అడుగుతున్నారు. ఓకే, సో ఒకసారి నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ యొక్క చార్ట్ మనం చూద్దాము. ఓకే, ఆ తర్వాత నేను నిఫ్టీ బ్యాంక్ యొక్క చార్ట్ కూడా నేను మీకు చూపిస్తాను. సో మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ ది. ఓకే, సో నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ నేను ఓపెన్ చేస్తాను. నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ మీరు చూసినట్లయితే కనుక ఆ స్టాక్లో మనకి మీరు రిలేటివ్ స్ట్రెంగ్త్ అనాలిసిస్ మీరు చేసినట్లయితే కనుక నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ మనకి నిఫ్టీ బ్యాంక్ కన్నా, అలాగే నిఫ్టీ 50 కన్నా ఆ వెరీ గుడ్ మూమెంట్ అదే మనకి కనిపిస్తుంది. ఓకే, సో నేను మీకు సింపుల్గా ఈ ప్రైస్ చార్ట్ అనేది ఫస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను. అలాగే ఈ ఒకసారి మీరు ఇంకా ఆ అనాలిసిస్ కనుక మీరు చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, ఎందుకంటే నేను ఎస్బీఐ గురించి, కెనరా బ్యాంక్ గురించి ఇలాగ 2-3 స్టాక్స్, క్లోజ్ టు 4 స్టాక్స్ గురించి మాట్లాడాను. ఆ 4 స్టాక్స్ కూడా స్టిల్ మనకి వెరీ గుడ్ మూమెంట్ అనేది ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో టాప్ పర్ఫార్మర్ ఈజ్ నిఫ్టీ పిఎస్యు నిఫ్టీ సో నిఫ్టీ పిఎస్యు బ్యాంక్లో మనకి టాప్ పర్ఫార్మర్ వచ్చేసి ఎస్బీఐ. సో ప్రైస్లో ప్రైస్ చార్ట్ మనం చూసినట్లయితే వెరీ బుల్లిష్ ప్రైస్ చార్ట్, బట్ రిలేటివ్ స్ట్రెంగ్త్లో మనకి నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ అనేది అవుట్ పర్ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఒక చార్ట్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, లెటస్ సీ దిస్ చార్ట్. ఓకే, సో ఈ చార్ట్ ఏంటంటే మనకి పిఎస్యు బ్యాంక్ యొక్క రిలేటివ్ స్ట్రెంగ్త్ చార్ట్, ఆర్ మీరు మనం సింపుల్గా చెప్పాలి అంటే స్ప్రెడ్ చార్ట్ అనొచ్చు. సో ఈ చార్ట్ మీరు చూసినట్లయితే డెఫినెట్లీ చార్ట్ ఫాల్ అయిన తర్వాత మనకి క్లియర్గా బ్రేక్అవుట్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో రైట్, సో అంటే ఈ బ్రేక్అవుట్స్ అండ్ అలాగే రిలేటివ్ స్ట్రెంగ్త్ బిహేవియర్ బట్టి వాట్ ఐ అజ్యూమ్డ్ ఈజ్, సో నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ అనేది మనకి అవుట్ పర్ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని. బట్ ఈ బ్రేక్అవుట్ ముందే ఐ హ్యాడ్ అజ్యూమ్డ్ దట్ నిఫ్టీ పి, అంటే ద బ్రేక్అవుట్ రాలేదు, బట్ వాట్ ఐ హ్యాడ్ సీన్ ఇస్ దిస్ మూమెంట్. ఓకే, బిఫోర్ ద బ్రేక్అవుట్, సో బ్రేక్అవుట్ రాకముందు, సో ఇప్పుడు నేను మీకు ఇది నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ యొక్క స్ప్రెడ్ చార్ట్, రైట్. సో ఇప్పుడు నేను మీకు నిఫ్టీ బ్యాంక్ యొక్క స్ప్రెడ్ చార్ట్ నేను మీకు చూపిస్తాను. ఓకే, సో నిఫ్టీ
దిస్ ఈస్ ద నిఫ్టీ. సో ఈ నిఫ్టీ బ్యాంక్కి ఈ నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్కి ఉన్న డిఫరెన్స్ నేను మీకు చూపిస్తాను. సో మనం ఇక్కడ వీఆర్ నాట్ సీయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ర్యాలీ. మనం ఇక్కడ ర్యాలీ ఎటువంటి, ఇంతకుముందు మనం పిఎస్యూ బ్యాంక్లో చూసిన విధంగా మనం ఇక్కడ ర్యాలీ అనేది ఎటువంటి ర్యాలీ మనం చూడట్లేదు. సో దిస్ ఈస్ ద ర్యాలీ విచ్ ఐ హ్యాడ్ అబ్జర్వ్డ్. సో ఈ అబ్జర్వేషన్ తర్వాత ఐ హ్యాడ్ సీన్ ఓకే మనకి ఏంటంటే నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్లో ఓకే మూమెంట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం డిస్కస్ చేసిన తర్వాత ఈ బ్రేక్అవుట్స్ కూడా హ్యాపీ అయినాయి అండ్ ఇంకా హయ్యర్ లెవెల్స్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదే మీరు నిఫ్టీ బ్యాంక్ యొక్క స్ప్రెడ్ చార్ట్ చూసినట్లయితే స్టిల్ కన్సాలిడేషన్లో ఉంది. సో రేపొద్దున ఏంటి నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ ఎటువంటి ఇదిలో ఉంటుంది? డెఫినెట్లీ ఈ కన్సాలిడేషన్ స్టిల్ ఉంది కాబట్టి నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్లోను నిఫ్టీ బ్యాంక్లోను కొంత సైడ్ వేస్ మూమెంట్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఆ తర్వాత ఇఫ్ దెర్ ఇస్ అ బ్రేక్అవుట్స్ ఓకే నిఫ్టీ బ్యాంక్లో, ఎందుకంటే నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్ మూవ్ అవుతుంటే నిఫ్టీ బ్యాంక్ కూడా మూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది, రైట్. సో నిఫ్టీ పిఎస్ ఈ ఈవెన్చువల్లీ ఈ ఇందులో కూడా నిఫ్టీ బ్యాంక్లో కూడా మనకి బ్రేక్అవుట్స్ వస్తే దెన్ ఆ టైంలో మనం చూడాలి. సో విచ్ ఈస్ వెరీ గుడ్, విచ్ ఆర్ ద స్టాక్స్ మనకి అవుట్ పర్ఫార్మర్స్ అని. ఓకే సో దిస్ ఈస్ ద రీజన్ ఎందుకనే నేను నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్ని సెలెక్ట్ చేశాను బేస్డ్ ఆన్ ద రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆర్ స్ప్రెడ్ చార్ట్స్. ఓకే సో నెక్స్ట్ ఐటీసీ చార్ట్ మీరు చూసినట్లయితే ఐటీసీ లాస్ట్ 2-3 వీక్స్లో మనకి వెరీ లాస్ట్ 2-3 వీక్స్ మనం చెప్పుకోవచ్చు. సో మంచి మూమెంట్ అనేది ఐటీసీలో వచ్చింది. సో చాలాసార్లు ఇంతకుముందు కూడా మనకి ఐటీసీ ఇలాంటి బ్రేక్అవుట్స్ ఇచ్చి ఆ తర్వాత ర్యాలీ ఫిజిల్ అవుట్ అయిపోవటం ఇలాంటివి చాలాసార్లు చూసాం. బట్ సి నో వన్ కెన్ గ్యారంటీ. సో ఈ స్టాక్ అనేది మీకు ఖచ్చితంగా పైకి వెళ్తుంది, ఈ స్టాక్ అనేది ఇక్కడ నుంచి మనకి ర్యాలీ అవుతుంది ఇలాంటివి నో వన్. బట్ ఏదైనా అఫోర్డబుల్ స్టాప్ లాస్ పెట్టుకొని, ఇఫ్ యు ఆర్ డూయింగ్ యువర్ అనాలిసిస్, ఏదైనా అఫోర్డబుల్ స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఎంట్రీస్ తీసుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ వైజ్. ఓకే బట్ రిలేటివ్ స్ట్రెంగ్త్ చార్ట్లో మీరు నన్ను అడిగితే కనుక ఐటీసీ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంది. ఓకే సో మీరు మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఐటీసీ షార్టర్ టైం ఫ్రేమ్స్లో ఇట్ కేమ్ అబౌ జీరో. సో అబౌ జీరో నుంచి మనకి వెరీ గుడ్ 230 లెవెల్స్ నుంచి మనకి 260 లెవెల్స్ వరకు వెరీ గుడ్ మూమెంట్ వచ్చింది. సో డెఫినెట్లీ రిలేటివ్ స్ట్రెంగ్త్ చార్ట్లో ఇంతకుముందు ఉన్న బిహేవియర్స్, ఇంతకుముందు ఎక్కడైతే మనకి బిహేవియర్ ఉందో అక్కడికన్నా మనకి రిలేటివ్ స్ట్రెంగ్త్ చార్ట్లో ఇక్కడ స్ట్రాంగ్గా ఉంది. అండ్ లాంగర్ టైం ఫ్రేమ్స్లో రిలేటివ్ స్ట్రెంగ్త్ చార్ట్స్లో ఇట్ అబౌ జీరో రావడానికి ఇంకా టైం అనేది ఉంది. బట్ డెఫినెట్లీ ఇంతకు ముందు కన్నా మనకి పొజిషన్ అనేది బాగుంది. సో ఒకవేళ మీరు స్ప్రెడ్ చార్ట్ కనుక హౌ ఇస్ ద స్ప్రెడ్ చార్ట్ లుకింగ్, సో స్ప్రెడ్ చార్ట్ ఏ విధంగా మనకు కనిపిస్తుంది అనేది మీరు చూసినట్లయితే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఆల్సో లుకింగ్ గుడ్. సో ఇది స్ప్రెడ్ చార్ట్ ఐటీసీకి. సో చూడండి డెఫినెట్లీ ఐటీసీ అనేది కన్సిస్టెంట్గా అండర్ పర్ఫార్మర్. డెఫినెట్లీ ఐటీసీ అనేది కన్సిస్టెంట్గా అండర్ పర్ఫార్మర్. సో ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక ఐటీసీ అనేది హయ్యర్ లో, రైట్, సో హయ్యర్ బాటమ్ అండ్ ప్రీవియస్ హైని కూడా మనకి బ్రేక్ చేసినట్టు కనిపిస్తుంది. ఓకే సో డెఫినెట్లీ ఐటీసీలో మూమెంట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కీప్ యువర్ స్టాప్ లాసెస్ ఓకే విచ్ ఈస్ అఫోర్డబుల్. 230-240 లెవెల్స్ని మీ స్టాప్ లాసెస్గా తీసుకొని డెఫినెట్లీ ముందుకు వెళ్ళండి. నేను ఆప్షన్ చార్ట్స్ కూడా ఐటీసీ ఎడ్దామని ఆప్షన్ చార్ట్స్ కూడా చూశాను, దే ఆర్ ఆల్సో లుకింగ్ ఓకే. సో సూపర్ స్ట్రాంగ్ కాదు బట్ ఆప్షన్ చార్ట్స్ ఆర్ ఆల్సో లుకింగ్ ఓకే. సో రానున్న టైంలో రేపు మండే ఏ విధంగా మార్కెట్స్ ఓపెన్ అవుతాయి, ఆ తర్వాత ఐటీసీ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనే దాని మీద ఐటీసీ ఎడ్దామని ఆప్షన్ చార్ట్ అనేది ఉంటుంది. సో అందుకనే నేను ముందుగానే ఇక్కడ నేను షేర్ చేయట్లేదు దాని గురించి. సో ఇఫ్ పాసిబుల్ నేను ఐటీసీ గురించి, ఐటీసీ యొక్క ఆప్షన్ చార్ట్ గురించి మన మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత లేకపోతే మండే ఐ విల్ ట్రై టు పుట్ ద అనాలిసిస్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. ఓకే సో మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు లాగిన్ అవ్వాలి అనుకుంటే థింక్ ఈక్విటీ అని మీ టెలిగ్రామ్లోకి వెళ్ళి థింక్ ఈక్విటీ అని సెర్చ్ చేయండి. సో ఇందులో మనం జాయిన్ అవ్వచ్చు. సో ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఆప్షన్ చార్ట్స్ గురించి, ఇంట్రెస్టింగ్ కంటెంట్ గురించి మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే సో నెక్స్ట్ స్టాక్ విఐపీ ఇండస్ట్రీస్. సో విఐపీ ఇండస్ట్రీస్ నేను మీకు మూమెంట్ చూపిస్తాను, స్టాక్ యొక్క మూమెంట్ చూపిస్తాను. సో లాస్ట్ టైం నేను టాకింగ్ విత్ సమ్ వన్ విఐపీ ఇండస్ట్రీస్ నేను సజెస్ట్ చేయడం జరిగింది. బట్ వన్ పార్ట్ ఆఫ్ ద అనాలిసిస్ పీపుల్ విల్ డూ ఆల్వేస్ సమ్ కైండ్ ఆఫ్ అనాలిసిస్. ఓకే సో దాని ప్రకారంగా నేను ఎప్పుడైతే ఈ స్టాక్ సజెస్ట్ చేశానో, ఈ స్టాక్ గురించి నాట్ సజెషన్, ఈ స్టాక్ గురించి నేను మాట్లాడాను. సో దిస్ ఈస్ ద అనాలిసిస్ దే హ్యాడ్ ప్రెజెంటెడ్ టు మీ. సో ఏం చెప్పారు అంటే, సో స్టాక్ అనేది మనకి ఆల్రెడీ ర్యాలీ ఇచ్చిందన్నారు. ఓకే సో ఫైన్, అది మనం క్లియర్గా చూడొచ్చు, ఎనీ వన్ కెన్ సీ దట్. బట్ చూడండి, ఇది వాట్ దే ఆర్ సేయింగ్ ఈజ్ మన ప్రీవియస్ హైస్కి అంటే రెసిస్టెన్సెస్, రైట్, సో క్లోజ్ టు 10%. సో
దిస్ ఇస్ సమ్ బడీస్ అనాలిసిస్, ఇంకొకల అనాలిసిస్ ఇది. సో వాళ్ళు ఏమంటున్నారు అంటే, సో ప్రీవియస్ హైకి కేవలం 10% మాత్రమే దూరంలో ఉంది, సో ఇక్కడ నుంచి స్టాక్ అనేది రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు అంటున్నారు. డెఫినెట్లీ ఇట్ కెన్ ఫేస్ రెసిస్టెన్స్ మేబీ. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంకొక వాదన ఏంటంటే, ప్రీవియస్ లోస్ నుంచి సో మనకి ఈ యొక్క స్టాక్ అనేది విఐపి ఇండస్ట్రీస్ అనేది క్లోజ్ టు 60% మూమెంట్ ఇచ్చింది. ఇంకా అలాగే రెసిస్టెన్స్కి కూడా మనం క్లోజ్ టు 10% ఉన్నాము. సో ఇది ఈ స్టాక్ని మీరు ఎందుకు సెలెక్ట్ చేశారు అన్నారు. ఓకే, సో ఫైన్, దిస్ ఈజ్ ఓకే గుడ్. బట్ ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం ఇంకొకటి ఉంది. సో ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద అనాలిసిస్ మనం ఎప్పుడు చేయకూడదు, రైట్? సో ప్రాపర్ అనాలిసిస్ ఈజ్ ఇంపార్టెంట్. లాస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్గా మీరు చూసినట్లయితే మిడ్ క్యాప్ స్టాక్స్ హ్యాడ్ గివెన్ ఇలాంటి రెసిస్టెన్సెస్ని, ఎన్నో రెసిస్టెన్సెస్ని బ్రేక్ చేసుకొని దే హ్యాడ్ గివెన్ ఫెంటాస్టిక్ రిటర్న్స్, ఈజ్ ఇంట్ ఇట్. సో ఆల్వేస్ మనం ఒక స్టాప్ లాస్ పెట్టుకొని బేస్డ్ ఆన్ దట్ స్టాప్ లాస్, ఓకే, బేస్డ్ ఆన్ దట్ అనాలిసిస్ మనం ఆ స్టాక్స్ని ఎంట్రీస్ తీసుకొని, మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకొని, స్టాక్ మీ డైరెక్షన్లో వెళ్తే మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకొని ఆ స్టాక్లో స్టాక్ డైరెక్షన్ ప్రకారం మన పొజిషన్స్ని ఇంక్రీస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ వాళ్ళు ప్రజెంట్ చేసింది. బట్ వాట్ ఈజ్ మై అనాలిసిస్? మై అనాలిసిస్ ఇస్ క్వైట్ డిఫరెంట్. ఓకే, సో ఈ చార్ట్ చూద్దాం. దిస్ ఈజ్ ద చార్ట్ ఆఫ్ స్ప్రెడ్ చార్ట్ ఆఫ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ చార్ట్ ఆఫ్ విఐపి ఇండస్ట్రీ. సో కన్సిస్టెంట్గా మనం చూడొచ్చు, December 2018 is the peak. సో December 18, 2018 నుంచి స్టాక్ అనేది కన్సిస్టెంట్గా అండర్ పర్ఫార్మర్. బట్ ఇప్పుడు మనం చూసినట్లయితే లాస్ట్ వీక్, ఈ వీక్ కాకుండా లాస్ట్ వీక్లో మనకి ఫ్రెష్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో రిలేటివ్ స్ట్రెంగ్త్ చార్ట్లో వీఆర్ జస్ట్ సీయింగ్ ఏ ఫ్రెష్ బ్రేక్అవుట్. సో వాట్ డస్ ఇట్ మీన్? సో స్టాక్ అనేది ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ అట్లీస్ట్ ఇఫ్ ఈ ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో, ఈ పీక్ ఏదైతే, ఈ వాటర్ఫాల్ ఏదైతే ఉందో, ఇక్కడ వరకు రీచ్ అయినా స్టాక్లో మనం హ్యూజ్ ర్యాలీ అనేది చూడొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఎప్పుడూ కూడా వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్, వన్ సైడ్ ఆఫ్ ద అనాలిసిస్ అనేది మనకి ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అస్. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు, సార్ టెక్నికల్ అనాలిసిస్ 9th batch ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఆల్ దీస్ థింగ్స్. సో వెరీ సూన్ నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్, ఇంతకుముందు టర్టిల్స్ 8 వరకు ఇంటర్నేషనల్ ఇన్వెస్టింగ్, ఇంటర్నేషనల్లో మనం స్టాక్స్ని ఎలా ట్రేడ్ చేయాలి, సో వీటి గురించి నేను ఆల్రెడీ సిలబస్లో ఇంక్లూడ్ చేశాను ఇంతకుముందు. బట్ టర్టిల్స్ 9లో వాట్ ఐఎమ్ ప్లానింగ్ ఈజ్, సో నేనేమనుకుంటున్నాను అంటే ఐ వాంట్ టు ఇంక్లూడ్ ఓకే క్రిప్టో కరెన్సీస్, ఓకే క్రిప్టో కరెన్సీస్ మీద అనాలిసిస్, ఆ తర్వాత ఎన్ఎఫ్టీస్, నాన్ ఫంగబుల్ ట్రాన్స్ఫరబుల్ టోకెన్స్, నాన్ ఫంగబుల్ ఓకే టోకెన్స్ ఎన్ఎఫ్టీస్ మీద, ఆ తర్వాత అలాగే బ్లాక్ చైన్ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ మీద కూడా ఐ వాంట్ టు డూ ద అనాలిసిస్, ప్రజెంట్ ద అనాలిసిస్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ నేను కొన్ని ఎడిషనల్ థింగ్స్ నేను సిలబస్లో ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇంటర్నేషనల్ ఇన్వెస్టింగ్, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఈజ్ ఆల్రెడీ టాట్ టర్టిల్స్ 8 batch అంతకుముందు బ్యాచెస్ కూడా నేను టాట్ చేశాను. బట్ దిస్ టైమ్ ఐ వాంట్ టు ఇంక్లూడ్ బ్లాక్ చైన్ ETFs, అలాగే క్రిప్టో కరెన్సీస్ అనాలిసిస్, ఆ తర్వాత ఎన్ఎఫ్టీస్, నాన్ ఫంగబుల్ టోకెన్స్. ఓకే, సో ఆ స్ట్రక్చర్ అనేది నేను మేక్ చేస్తున్నాను, సో వెరీ సూన్ నేను అప్డేట్ చేస్తాను, సో డోంట్ వరీ. ఓకే, సో అండ్ ఈ వారంలో మనకి టాప్ స్టాక్స్ గురించి నేను మాట్లాడతాను. సో దీస్ ఆర్ ద టాప్ 10 stocks ఫర్ 18th October. సో ఇది మన thinkequity.in వెబ్సైట్. ఇది ఇంకా నేను అప్డేట్ చేయలేదు. సో వాట్ ఐ విల్ డూ ఈస్ రేపు మార్నింగ్ మనకు మార్కెట్స్ ఓపెన్ అయ్యే బిఫోర్ దట్ నేను ఇక్కడ స్టాప్ లాసెస్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. సో దీస్ ఆర్ ద టాప్ స్టాక్స్: IRCTC, టాటా పవర్, దీపక్ నైట్రేట్, IEX, టాటా మోటార్స్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఇండియన్ హోటల్స్, టైటన్, గోద్రేజ్ ప్రాపర్టీస్, బజాజ్ ఫైనాన్స్. సో వీటి యొక్క స్టాప్ లాసెస్ని కూడా నేను ఇంక్లూడ్ చేసి అప్డేట్ చేస్తాను. ఓకే, సో టుమారో మార్నింగ్ బై అవర్ బిఫోర్ మార్కెట్ ఓపెనింగ్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో డిస్కస్ చేయాలనుకున్నది. ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వస్తే డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. టెలిగ్రామ్లోను అలాగే మన వెబ్సైట్లోను ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఆప్షన్స్ గురించి పోస్ట్ చేస్తూ ఉంటాను. సో డెఫినెట్లీ అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్.